స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది ఏపీ సిఐడి. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని దర్యాప్తు బృందం సిఐడి నిర్ణయించింది. ఇక నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో సుప్రీంకోర్టు ఆదేశాలను హైకోర్టు అతిక్రమించిందని ప్రభుత్వం చెబుతోంది. పిటిషనర్లు వాదించిన అంశాలు వారు కోరిన అంశాల్లోకి వెళ్లేందుకు హైకోర్టు ప్రయత్నించిందని భావిస్తోంది. సిఐడి కోరిన సమాచారాన్ని ఇప్పటివరకు టీడీపీ ఇవ్వలేదని గుర్తు చేసింది. హైకోర్టు తీర్పు ట్రయల్ కోర్టు అధికారాలను హరించడమేనని అభిప్రాయపడింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై ప్రభుత్వం పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్న పలు అంశాలపై తీవ్ర అభ్యంతరాలను తెలిపింది. ఇక స్కిల్ స్కామ్ సొమ్ము టీడీపీ పార్టీ ఖాతాలోకి చేరినట్టుగా ఖచ్చితమైన ఆధారం లేనట్టు బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొనడం తొందరపాటు చర్యనంటోంది ఏపీ సర్కార్. టీడీపీ నుంచి ఎవ్వరూ ఇంతవరకు విచారణకు హాజరు కాలేదని, సిఐడి కోరిన సమాచారం కూడా ఇంతవరకు ఇవ్వలేదని, విచారణకు సహకరించడం లేదని కోర్టుకు సిఐడి స్పష్టంగా తెలియజేసిందని ప్రభుత్వం చెబుతోంది. సిమెన్స్ డిజైన్ టెక్లు హైఎండ్ టెక్నాలజీని బదిలీ చేయలేదనడానికి దృఢంగా చెప్పలేదని, బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొనడం కూడా సరికాదనేది కూడా ప్రభుత్వ అభ్యంతరాల్లో ఉంది. ఎంఓయూను అమలు చేయలేదన్నది ఈ కేసులో ప్రధాన అంశమని, రిమాండ్ రిపోర్టులోని ప్రతి పారాలో ఇదే అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారని, వాట్సాప్ చాట్ను అందులో పొందుపర్చారని ప్రభుత్వం చెబుతోంది. అయినా కేసు ఇంకా విచారణలో ఉండగానే చంద్రబాబుకు సంబంధం లేదని అప్పుడే ఎలా చెప్పగలరని అభ్యంతరాన్ని తెలుపుతోంది ప్రభుత్వం. ఫోరెన్సిక్ ఆడిట్ గురించి కూడా బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబును ఏ రకంగా బాధ్యుణ్ణి చేస్తారంటూ బెయిల్ ఆర్డర్లో పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ప్రభుత్వం చెబుతోంది. స్కిల్ స్కామ్లో కుట్రకోణం అత్యంత కీలకమైందని, నేరం జరగడానికి దారితీసిన పర్యవసనాల్లో ఏ స్థాయిలో ఎవరు పాలు పంచుకున్నా కూడా చట్టం దాన్ని తీవ్రంగానే చూస్తుందని ప్రభుత్వ వాదనగా ఉంది. ఇక ఇలాంటి సందర్భంలో హైకోర్టు దీన్ని విడిగా చూడలేదని ప్రభుత్వం అభిప్రాయపడింది. నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేసినంత మాత్రాన నిధుల మళ్లింపులో చంద్రబాబు ప్రమేయాన్ని సూచించిందని, బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొనడం మరోవైపు నగదు బదిలీకి సంబంధించిన వ్యవహారాన్ని ఆధారాలతో సహా ఉంచినప్పుడు ఈ విషయంలో ఇప్పటికే ఒక ముగింపుకు రాలేమని హైకోర్టు పేర్కొనడంపై ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇక ఈ రెండు అంశాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని చెబుతోంది ప్రభుత్వం. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు మద్యం కంపెనీలకు చట్టవిరుద్ధంగా అనుమతులిచ్చారని సిఐడి నమోదు చేసిన కేసులో చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఫైబర్ నెట్ కేసులో ఆస్తులు అటాచ్మెంట్ చేయాలని సిఐడి వేసిన పిటిషన్పై నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో అక్రమాలకు పాల్పడిన వారి ఆస్తుల అటాచ్మెంట్కు పిటిషన్ వేసింది సిఐడి. 7 స్థిరాస్తులను అటాచ్మెంట్ వేయాలని పిటిషన్లో ప్రస్తావించింది. హైదరాబాద్, విశాఖ, గుంటూరులో ఈ ఆస్తులను దర్యాప్తు బృందం గుర్తించింది. టెరాసాఫ్ట్ కంపెనీ, చంద్రబాబు సన్నిహితులకు చెందిన 7 ఆస్తుల అటాచ్మెంట్కు అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేసింది సిఐడి. దీనిపై ఇవాళ వాదనలు విననుంది ఏసీబీ కోర్టు.